ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంటే ఈవిడ ఆర్యవర్ధన్ గారి అమ్మగారా? అదేందో, మా బావ పేరు సూర్య అయితే అందరూ ఆర్య అని కన్ఫ్యూజ్ అవుతారు, భలే మజాకు ఉందిలే. అవును సూర్య కదా. మా సూర్య ఎవరితోనైనా త్వరగా కలిసిపోతాడండి, అందుకే మిమ్మల్ని కూడా అమ్మ అనేశాడు. అమ్మ ఎవరికైనా అమ్మే కదా, సూర్య కూడా నా కొడుకే. మీరేమనుకోకపోతే వీళ్ళని పిల్లల్ని ఒకరోజు భోజనానికి ఇంటికి తీసుకెళ్తాను. అలాగేనండి, తప్పకుండా పంపిస్తాను. చాలా సంతోషం అండి, ఇక నేను బయలుదేరుతాను. అలాగేనండి. నానమ్మ కాసేపు ఉండొచ్చు కదా? ఇంకోసారి వస్తానులే నాన్న, మిమ్మల్ని చూడకుండా నేనుండలేను, సరేనా? అలాంటప్పుడు మీతోనే తీసుకెళ్ళండి. దివ్య ఏంటి ఆ మాటలు? ఉన్నదే కదమ్మా అన్నాను, కోడల మీద అంత ప్రేమన్నప్పుడు తీసుకెళ్ళొచ్చు కదా. ఓహో, వేరొకరి భార్య అయిపోయిందనా, అందుకనే ఆలోచిస్తున్నారా? దివ్య మీరుండండి. మాకు 10 తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తుందమ్మా. నా కోడలు మనవళ్ళు నాకేం భారం కాదు, కానీ నా కోడలు ఆస్తి అంతస్తుల కంటే బంధాలకి, ముఖ్యంగా తన ఆత్మాభిమానానికే విలువిస్తుంది. అందుకే తనెక్కడున్నా సంతోషంగా ఉంటుందనే నమ్మకం ఉంది నాకు. అయినా కలపడానికి విడదీయడానికి మనమెవరం? ఎవరు ఎవరితో ఎక్కడుండాలో, ఎంతవరకు ఉండాలో, అంతా ఆ దైవ నిర్ణయం. నీ మాటల్లో కోపం కనిపిస్తుంది, కానీ నీ మనసులో ఏదో బాధ ఉందని అర్థమవుతోంది. ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా, ఎదుటివారి సంతోషాన్ని చూసి ఈర్ష్యపడితే నీకు బాధ తప్ప ఏదీ మిగలదు. క్షమించండి, తన మాటలే మనసులో పెట్టుకోకండి. తన పెళ్ళి పీటల వరకు వచ్చి ఆగిపోయిందన్న బాధలో ఉంది. పర్వాలేదమ్మా, తల్లిగా నేను అర్థం చేసుకోగలను. మీ రాక కోసం వర్ధన్ నిలయం ఎదురు చూస్తూ ఉంటుంది. పదమ్మా, దివ్య అంటే వీళ్ళింటికి వచ్చింది అంటే ఏదో జరుగుతుంది. నువ్వు మమ్మల్ని కాంటాక్ట్ చేసి చాలా మంచి పని చేశావు. మీ అమ్మ చాలా అమాయకురాలు, ల్యాండ్ని మేము తప్ప ఇంకెవ్వరూ డెవలప్ చేయలేరు. అలాంటిది మమ్మల్ని నమ్మనే లేదు. ఇప్పటికే తను సైన్ చేసిన పేపర్స్ నీ చేతిలోనే ఉన్నాయి. కోతిరిగా నీకేం అభ్యంతరం లేదని దీని మీద సంతకం చేయి. నీకు రావాల్సిన వాటా పెద్ద మొత్తంలో మేమిప్పిస్తాం. ఈ సంతకంతో
నీ లైఫే చేంజ్ అయిపోతుంది. కమ్ ఆన్ సాయం చెయ్యి. ఎక్కువ ఆలోచించకు, సంతకం పెట్టు. అసలేం జరుగుతుంది ఇక్కడ? సుగుణ ఆంటీని మోసం చేసిందే కాకుండా దివ్య చేత కూడా సంతకం తీసుకుంటున్నారా? మీ అన్యాయానికి హద్దు అదుపులు లేవా? వాళ్లే నన్ను మోసం చేయట్లేదు, నాకే అన్యాయం జరుగుతుందనిపించింది. నాకు రావాల్సిన ఆస్తి కోసం నేనే వీళ్ళని కాంటాక్ట్ చేస్తాను. ఏమంటున్నావు దివ్య? నిన్ను ఎవరు అన్యాయం చేశారు? పరిస్థితులు ఇంతకు ముందులా లేవు కదా. ఎవరి మనసు ఎప్పుడు ఎలా మారుతుందో నాకేం తెలుసు. అందుకే నా జాగ్రత్త నాది. అందుకని మీ ల్యాండ్ని కబ్జా చేయాలని చూస్తున్న వీళ్ళకి డాక్యుమెంట్ మీద సంతకం చేస్తావా? హలో, మేము ఎవ్వరి ల్యాండ్ కబ్జా చేయాలనుకోవట్లేదు. పైగా తనేం ఊరికే సంతకం చేయట్లేదు. ఆ ల్యాండ్ డెవలప్మెంట్కి తీసుకుని తనకి పెద్ద మొత్తంలో పర్సంటేజ్ కూడా ఇస్తున్నాం. చాలాపండి. మీ మాటల్ని నమ్మడానికి నేనేం అమాయకురాలిని కాదు. దివ్య, నువ్వు చేస్తుంది తప్పు, పద ఇంటికి వెళ్దాం. ఏది తప్పో ఏది ఒప్పో నాకు తెలుసు. అయినా నా మీద పెత్తనం చేయడానికి నువ్వెవరు? మీ అన్నయ్య భార్యని నీకు వదినని ఈ హక్కు చాలదా నాకు? పద. ఇలా హక్కులు అధికారాలు అని చెప్పి ఎక్కడ నువ్వు వాళ్ళ అన్నయ్యతో కలిసి ఆస్తి కాజేస్తావేమో అని తన భయం కూడా. ఏంది వ్యా, అంతే కదా? అవును, నాకు ఎవ్వరి మీద ఎలాంటి నమ్మకం లేదు. నా స్వార్థం నేను చూసుకుంటున్నాను, అంతే. ఏం మాట్లాడుతున్నావు దివ్యా? నీకెవరి మీద నమ్మకం లేదా? మీ అన్నయ్య ఆల్రెడీ ఆ ల్యాండ్ని డెవలప్మెంట్కి ఇచ్చారు. అంతేకాదు, అందులో 50% వాటా నీకు చెందేలా యాదగిరిని కూడా ఒప్పించారు. ఎందుకో తెలుసా? తను రాకముందు నువ్వు ఆంటీకి సహాయంగా ఇంటి బాధ్యతలు మోసావు కాబట్టి. ఆయన నీ గురించి అంతలా ఆలోచిస్తుంటే నువ్వింత చిన్న ఆలోచన ఎలా చేయగలిగావు? జీఫర్ యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.